Praise the Lord. పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నీవు ఉండొచ్చు. ఉదయకాల సమయంలో నీవు కూడా చెప్పు దేవుడితో, అయ్యా నీ వాక్యం నన్ను బ్రతికిస్తుంది, బాధల్లో నాకు నెమ్మదిని కలగ చేస్తుంది అయ్యా అని. దేవుని మాటల్ని పదే పదే ధ్యానించండి. దేవుని మాటలు ధ్యానించడం ద్వారా దేవుడు ఎంతగానో మన జీవితాల్లో అద్భుతాన్ని జరిగిస్తారండి. దేవుని మాటల్లో మరి చక్కని జీవం ఉంది. ఆ జీవము గల మాటల్లో మనల్ని అద్భుతంగా మరి నడిపించి మనల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచుతుందండి. ఈరోజున బాధపడుతూ అనేకమైన ఇబ్బందుల చేత, అనేకమైన పోరాటాల చేత మరి ఎన్నో పరిస్థితుల్లో మీరు బాధపడచ్చు, కానీ దేవుని వాక్యాన్ని మీరు ధ్యానించడం ద్వారా దేవుడు సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని మీ జీవితంలో కలగచేస్తారు. హల్లెలూయా. ఎన్ని రోజులైంది దేవుని మాటలు ధ్యానించక, ఎన్ని రోజులైంది బైబిల్ చదవక, ఎన్ని రోజులైంది ప్రార్థించక ప్రియ సహోదర సహోదరి? లే, దేవుని మాటలు ధ్యానించు. ఇదో బాధపడము మరే నువ్వు పక్కకు పెట్టేసి ఈ ఉదయకాల సమయంలో నీ బాధలన్నింటినీ, నిశ్చింత యావత్తులంతటినీ కూడా దేవుని చేతులకు అప్పగించు. దేవుడు అద్భుతాన్ని జరిగించబోతున్నారు. ఆమెన్. నీకు నెమ్మదిని, సమాధాన్ని, సంతోషాన్ని ఈ ఉదయకాల సమయంలో దేవుడు కలగ చేయబోతున్నారు. ఆమెన్. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన చేద్దాం. ఈ వాగ్దానాన్ని అయ్యా నా జీవితంలో దయచేయండి, నా జీవితంలో నెరవేర్చండి అయ్యా. ఎందుకంటే బాధ కలిగినప్పుడు నేను మనుషుల మీద ఆధారపడుతున్నాను, కృంగిపోతున్నాను. మరి ఎన్నో పరిస్థితులు నా ముందర ఉండడం వల్ల నేను ఆత్మీయ స్థితిలో పడిపోతున్నానయ్యా. నన్ను బలపరచండి అయ్యా. నీ వాక్యాన్ని పట్టుకొని నేను ముందుకు సాగే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి మహోన్నతుడా, చక్కని రీతిలో ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడుతున్నారయ్యా. నిజమే, నీ వాక్యములో శక్తి ఉంది, బలం ఉంది అయ్యా. ఎంతో ప్రభా ఎదుగొండి అనుభవాన్ని మేము ఉదయకాల సమయంలో అనుభవిస్తున్నాం. జీవము గల మాటలు మమ్మల్ని బ్రతికిస్తాయయ్యా. ప్రభా అద్భుత రీతిలో మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు. మాకు నెమ్మదిని కలగ చేస్తాయి. మేము ఎన్నోసార్లు ప్రభా ఇదిగోండి నీ మాటల్ని పక్కకు పెట్టి అయ్యా ఇదిగోండి మా ముందర ఉన్న పరిస్థితుల వైపు మేము ఆలోచిస్తున్నాం, బాధల వైపు చూస్తున్నాం, ఎన్నో ఇబ్బందికరమైన
పరిస్థితులు చుట్టుముట్టి మమ్మల్ని ఎంతగానో ఆత్మీయ స్థితిలో కృంగ చేస్తున్నాయి. అయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమిస్తూ ఈ వాగ్దానాన్ని అయ్యా ఇదిగోండి ఉదయకాల సమయంలో మాకు అందరికీ అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. అయ్యా నీ మాటలు ధ్యానిస్తున్నప్పుడు మా బ్రతుకులు మార్చబడతాయి, మాకు సమాధానం సంతోషము నెమ్మదిని కలగ చేస్తున్నాయి. అయ్యా ఇదిగోండి ఈ మాటలు పట్టుకొని ప్రతి దినము కూడా ఎన్ని భయంకరమైన పరిస్థితులు మా ముందర ఉన్నా కానీ నీ మాటలు ధ్యానించేవారిగా, నేను ఆశ్రయించేవారిగా, నేను స్తుతించేవారిగా, నీ కొరకు పరిగెత్తేవారిగా ముందుకు సహాయం చేస్తూ మమ్మల్ని ఇంకను కూడా అయ్యా ఇదిగోండి బలపరుస్తూ స్థిరపరుస్తూ మమ్మల్ని ఇంకను కూడా లేవనెత్తు రమ్మని మా అందరి మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం ధ్యానిస్తున్న వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడను గాక. ప్రభా ఇదిగోని కృంగిపోయిన వారిని లేవనెత్తండి, బలపరచండి, ఇంకను ప్రభా ఇంకను ఉజ్జీవంలో నడిపించండి. ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఇదిగోండి బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరి పట్ల నీ దయాని, కనికరంని, కృపని, వాత్సల్యతని మెండైన ఆశీర్వాదాల చేత నింపుతూ బలపరుస్తూ నడిపిస్తూ రమ్మని, ప్రభాని ప్రత్యేకమైన దీవెన చేత నింపుతూ రమ్మని ఏసు నామములు అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.